ప్రజాప్రతినిధులు, పత్రికా సోదరులు అందరం కలిసి ఈ నగరాన్ని గొప్పగా నగరం నిర్మించుకోవాలని చెప్పేసి ప్రజలందరి అభిప్రాయం. అందుకే ఈ జిల్లా, ఈ నగరం అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వ లక్ష్యం కాబట్టి అందులో భాగంగా ఈరోజు పత్రికా సమావేశం ముఖ్యోద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి పర్యటన కరీంనగర్ నగరానికి రావడం జరిగింది. ఆ కరీంనగర్ నగరానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు అందరికి, పక్కనే 24 TMC నీళ్లు ఉంటాయి, గత పాలకులు ఎవరు కూడా ఈ నీళ్లను సద్వినియోగం చేసుకోలేదు, ఈ నీళ్ల కిందికెళ్ళి పోయే మానేరు నది గుణంగా చాలా బీట్కుడు చేసుకుంటాం, నగరంలో అగ్రపద్యం తీర్చుకుందాం, విదేశాలకు తీయనిగా కరీంనగర్ నగరానికి తీర్చిద్దాం అని చెప్తే అప్పుడు చాలామంది నవ్వేది, వ్యంగ్యంగా మాట్లాడింది. కానీ ఈరోజు నేను ఎవరో మా విమర్శించిన పట్టుకోమా, కావాల్సింది ఏంటంటే ప్రజలకు ఏ మేరకు మేము పనిచేస్తున్నాం, ప్రజలు అనుకున్న విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామా లేదా అనే ఆలోచనతో మేము ముందుకెళ్తాం. అందుకే ఆ రోజు గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి విజిట్లో అన్న ప్రకారం కూడా జియో నెంబర్ 4 ఫస్ట్ జియో కరీంనగర్ నగరం ఇవ్వడం దాంతో నగరం యొక్క రోడ్ల రూపురేఖలు సో అందులో దాన్నే ఈ కరీంనగర్ నగరాన్ని ఆ యొక్క మానేటది దిగర్పణ చేయాలని చెప్పేసి ఆ ఆలోచన ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి ఫేజ్ డ్యామ్ నుంచి 3.75 కిలోమీటర్స్లో డ్యామ్ నుంచి మొదటి ఫేజ్, దాని తర్వాత 6.25 తోటి రెండో ఫేజ్ మొత్తం 10 కిలోమీటర్ల స్టేజ్ అప్ టు చేకుర్తి వరకు మానే డెవలప్మెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. అందులో సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం కూడా మనకు కేబుల్ బ్రిడ్జ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సరే కంప్లీషన్ దుర్గం చేరు అయింది కానీ ఫస్ట్ శాంక్షన్ చేసింది కరీంనగర్ యొక్క కేబుల్ బ్రిడ్జ్ డైనమిక్ లైటింగ్ ఉండగా ఫస్ట్ టైం వాళ్ళే ఆధునీకరణ చేసింది. దాంట్లో కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు పెట్టినామంటే మామూలు బ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ, కానీ దాని కింద వచ్చేది మానే రివర్ ఫ్రంట్. ఆ రివర్ ఫ్రంట్లో బోట్స్ తిరగడం కానీ ఫ్లోటింగ్ ప్లేస్ ఉంటాయి కాబట్టి రెండే పిల్లర్లు ఉండాలి, పైలర్లు ఉండాలని చెప్పేసి ఆ రెండు పైలర్ పరిమితం చేసి కేబుల్ బ్రిడ్జ్ జరిగింది. సో బోట్స్ వెళ్ళిపోతాం ట్రైన్లో. సో యోసో సియో ఇది చూసుకున్న తర్వాత అక్కడ ఉన్న అధ్యయనం చేసి సేమ్ అక్కడికి ఉన్న ఆధునీకరణ చేసి ఈ కరీంనగర్ రివర్ఫ్రంట్ పెట్టాలని చెప్పేసి ఈరోజు ఒక బృందాన్ని గౌరవ ముఖ్యమంత్రి పంపిస్తున్నారు. అందులో ఈరోజు సాయంత్రం 11 o'clock 6 బృందం, 3 పొలిటికల్, ప్రజాప్రతులు, 3 అధికారులు, నేను, గౌరవ టూరిజం మంత్రి శ్రీనివాస గౌడ్ గారు, గౌరవ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు వినోద్ కుమార్ సారు పొలిటికల్ గా, కలెక్టర్ కర్ణన్ ఫస్ట్ నుంచి గైడ్ ఉంది కలెక్టర్ కర్ణన్ గారు, ఇరిగేషన్ సంబంధించిన వారు రజత్ కుమార్ గారు వస్తుంది టూరిజం సెక్రటరీ, టూరిజం నుంచి ఎండి టూరిజం, ఈ 6 బృందం రాత్రి 11:15 సింగపూర్ వెళ్తాం. సింగపూర్ నుంచి ఒక 1 hour ట్రాన్సిట్, దాని తర్వాత సౌత్ కొరియాకి వెళ్తాం. ఈరోజు అంటే రేపు మధ్యాహ్నం 3:30 అక్కడ, 3:30 అంటే ఆల్మోస్ట్ 12 ఉంటుంది ఇక్కడ సౌత్ కొరియా దిగుతాం. అక్కడ సాయంత్రం ప్రపంచంలో అతిపెద్ద వాటర్ షో ఉంటుంది, అది చూసి తెల్లారి యూస్ అవుతాం. యోసోలో ఎందుకు పోతున్నాం అంటే యోసోలో బిగ్ ఓ చూస్తాం, బిగ్ ఓ ప్రపంచంలో ఉన్న ఐలాండ్ మౌంటైన్, బిగ్ ఓ ఉన్నది యోసోలో. నేను చెప్పేటట్టు కూడా మీరు యూట్యూబ్ చూసుకోవచ్చు. ఆ యూసోలో ఉన్న బిగ్ ఓనే మనం ఇప్పుడు తెలంగాణ పెడుతున్నాము, కరీంనగర్ పెడుతున్నాం. అది ఒక 4 సంవత్సరాల క్రితం పెట్టాను, దాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేద్దామని బృందాన్ని కూడా మేము పోతున్నాం అధ్యయనం చేస్తాను. సేమ్ యాక్సిస్ ఉంటుంది, కొంచెం మార్పులు చేద్దామని పోయినాం. ఏ ఫౌంటైన్ అయినా నీళ్ళ మీదే ఆన్ అవుతుంది, కానీ ఈ ఫౌంటైన్ యోసలో ఉన్న ఫౌంటైన్ ఏంటంటే ఆ నీళ్ళ మీదకి ఒక 100 అడుగుల పైనుంచి స్టార్ట్ అవుతుంది. బిగ్ దట్ వేరే బిగ్ ఓ అన్ని కలిపి ఉండేది, సౌండ్ సిస్టమ్ అందులో ఉంటుంది, స్క్రీన్ అట్లే ఉంటుంది, స్క్రీన్ నీళ్ళతో స్క్రీన్ తయారవుతుంది, ఫైర్ ఉంటుంది, లేజర్ ఉంటుంది, అన్ని కలిపి తయారయ్యేది బిగ్ ఓ. కింద 300 ఫీట్లతోటి పైన 100 ఫీట్లతోటి స్టార్ట్ అయ్యేది. సో దీంట్లో దాని ముందే యాంప్లిథియేటర్ కడతాం, ఒక 1000 మంది కెపాసిటీ, అందులోకి చూడొచ్చు విజన్ సౌండ్స్ అవన్నీ కూడా.
అందులోకి వెళ్ళి స్క్రీన్ కనబడుతుంది. వంద ఇక్కడ పైన స్క్రీన్ నీళ్ళతో నీళ్ళతో తయారైన స్క్రీన్ కనబడుతుంది. ఆయన బట్ట ఉండదు కోరి నీళ్ళతో. సో దాన్ని చూద్దామని అలా టెండర్ పిలిచినాం.